नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। ई रोज मन वीडियो चूडबोयेदि एंटंटे फ्रेंड्स, रेग्युलर गा अंडी मन चैनल्लो अन्नी रकाल पूजलु परिहारालु गुरिंचि मट्टिके काकुंडा एन्नो शक्तिवंतमैन स्विच बोर्ड्स गुरिंचि कूडा तेलुसुकुंटुन्नामंडी। अंटे ला आफ् अट्राक्षन् गुरिंचि, ला आफ् अट्राक्षन् लो उन्न मुख्यमैन स्विच बोर्ड्स अंडी। ई स्विच बोर्ड्स अनेवि मनकि एंतो बागा उपयोगपड़ुतुन्नायंडी। एंदुवल्लंटे अंडि, चाला मंदि कूडा अक्का मेमु पूजलु परिहारालु चेयलेनि समयालालो मीरु चेप्पे ई स्विच बोर्ड्स अनेवि मा अंदरिकी कूडा चाला बागा उपयोगपड़ुतुन्नायि अक्क అని చెప్పి చాలా మంది కూడా అడుగుతున్నారండి। ఇంకా ఈ స్విచ్ బోర్డ్ దేని గురించి అనంటే గనక, ఈ రోజుల్లో అండి చాలా మంది ఫోన్ లేకుండా ఎవరు లేరండి। ఎలాంటి కాంటాక్ట్స్ అయినా కూడా మనకి ఫోన్ ద్వారానే మనం చేయగలుగుతున్నాము, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వగలుగుతున్నాము। ఎలాంటి ప్రాబ్లం అయినా అండి, అంటే ఒక లవర్స్ మధ్య అయిన ప్రాబ్లం అయినా కానీ, లేదంటే గనక ఒక హస్బెండ్ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, ఒక ఫోన్ ద్వారానే మనం సరిచేసుకోగలం। అలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ ఫోన్ అనేది, అంటే వాట్సాప్లో కానివ్వండి, నెంబర్ కానివ్వండి, కాల్ చేసేటప్పుడు ఆ నెంబర్ కానివ్వండి బ్లాక్ చేస్తూ ఉంటారు। అంటే వాళ్ళు ఫోన్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని కోపంలో ఎవరైతే ఆ నెంబర్ని బ్లాక్ చేస్తారో, అలాంటి ఫోన్ నెంబర్స్ కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, అన్బ్లాక్ చేయగలిగే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఈరోజు మనం చూడబోతున్నాము। ఇంతకుముందు కూడా అండి మనం ఆ ఛానల్లో స్విచ్ బోర్డ్స్ పెట్టాము, అక్క మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి అక్క, మేము నిజంగా అసలు ఈ విషయం అనేది, అంటే ఒక 5 నిమిషాలు మీరు ఈ విషయాన్ని చూడండి, చూస్తే కనుక మీకు నిజంగా మీకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ని మీరు ఎదురు చూస్తారు, మీకు మీ దగ్గరికి రిసీవ్ చేసుకోగలుగుతారా అని చెప్పి చెప్పిన వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారండి అందరికీ। అక్క మాకు చాలా బాగా జరిగింది, మేము ఎదురు చూస్తున్న కాల్ మాకు వచ్చింది అని కూడా చెప్తున్నారు। ఇంకా ఆ వీడియో ఏంటో చూద్దామండి। ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియని వాళ్ళు వాళ్ళ అవసరానికి ఏదైనా సరే ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు ఇది, ఈ వీడియో అనేవి వాళ్ళకి ఉపయోగపడతాయి। ఇంకా వీడియో ఏంటో చూద్దామండి। అసలు ఈ స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి, చాలామంది కూడా అక్క స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి, ఎలా ఉపయోగించాలి, ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటాయా అక్క, మీరు తెలుగులో పెట్టండి అని అడుగుతున్నారండి। ఇవి సాధారణంగా ఇంగ్లీష్లోనే పరిగణించబడినాయండి, అంటే ఇంగ్లీష్లో ఉండే చిన్న చిన్న ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి, మనం ఏంజెల్ నెంబర్తో పాటు కలిసి ఉండే స్విచ్ బోర్డ్స్ని కూడా మనం చూస్తున్నాము, ఏంజెల్ నెంబర్స్కు ఉన్న శక్తిని కూడా చూస్తూ ఉన్నాము। ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఎలా అయితే ఇంగ్లీష్లో చెప్పబడ్డాయో అలాగే మనం ప్రొనౌన్సియేషన్ చేసుకోవాలండి। మనం రాసుకోవడం అనేది ఎలా అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు లేదంటే తెలుగులో అయినా సరే మనం రాసుకోవచ్చు, కానీ ప్రొనౌన్సియేషన్ అనేది మనకి ఎలా అయితే చెప్పబడ్డాయో ఇంగ్లీష్లో అలాగే అనుకోవాలండి, అవి మార్చి అనుకోవడము లేదంటే కనుక దానికి మీనింగ్ తెలుసుకోవాలి, కానీ మీనింగ్ అనేది కరెక్ట్గా ఉండదండి। ఇంగ్లీష్ వర్డ్ అనేది ఒక స్విచ్ వర్డ్ చెప్పబడింది అని అంటే దానికి కరెక్ట్ మీనింగ్ అనేది మనం వెతకాల్సిన అవసరం లేదు, మనకి ఆ స్విచ్ వర్డ్ అనేది అర్థమైనా అర్థమవ్వకపోయినా సరే మనం నిజంగా అనుకున్న ఇన్నిసార్లు అనుకోవడం కానివ్వండి లేదంటే కనుక అది ఎలా చేయాలి అనే ఒక విషయాన్ని మనం ఈరోజు చూద్దాం। ఒక మంత్రానికి ఎలా అయితే శక్తి ఉంటుందో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఒక శక్తి అనేది ఉందండి। ఒక స్విచ్ని మనం వేస్తే వెంటనే ఎలా అయితే లైట్ వెలుగుతుందో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా అంత శక్తి ఉందంటండి, అందువల్ల నిజంగా ఇవి చాలా బాగా పనిచేస్తాయి, మీరు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఎలాంటి వాళ్ళు ఉపయోగించాలి అని అంటే కనుక, ఎవరైతే మీ నెంబర్ని బ్లాక్ చేశారు, మీ మధ్య ఏదైనా ఒక గొడవల వల్ల, మిస్అండర్స్టాండింగ్ అవ్వటం వల్ల మీతో మాట్లాడటం లేదు అని చెప్పి, ఎంత దూరాన ఉన్న వాళ్ళైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడని వాళ్ళైనా సరే, మీరు ఈ విషయాన్ని మీరు ట్రై చేయొచ్చండి అక్క, మేము ట్రై చేయొచ్చు అక్క, మాకు హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు ఉన్నాయి, మేము ఉపయోగించవచ్చా, మేము ఇలాగా రిలేషన్స్ మధ్య ప్రాబ్లమ్స్ మేము ఉపయోగించవచ్చా, ఫ్రెండ్స్కి మధ్య ప్రాబ్లం ఉంది ఉపయోగించవచ్చా అంటే ఖచ్చితంగా ఉపయోగించవచ్చండి, ఇది ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అనే చెప్పవచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే దీన్ని ఉపయోగించవచ్చు। ఎలా ఉపయోగించాలి అని అంటే కనుకండి, మీరు రోజు కూడా ఒక 5 నిమిషాలు, పొద్దున ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవాలండి। ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్, ఇది స్విచ్ బోర్డ్ అండి, ఇది గనక మీరు అనుకుంటే, ఎవరైతే అన్బ్లాక్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు ఒక రెస్పాన్స్ అనేది కనిపిస్తుందండి। ఆ స్విచ్ బోర్డ్ ఏంటో ఫస్ట్ చూద్దాము, రీచ్ నేమ్ క్లియర్ రీస్టోర్ లవ్ డన్। రీచ్ నేమ్, నేమ్ అంటే ఇక్కడ మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కాల్ రావాలని అనుకుంటున్నారు, అంటే వాళ్ళు అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు, అన్బ్లాక్ చేస్తే మెసేజ్ చేస్తారనో ఫోన్ చేయాలనో అనుకుంటారు కదా, వాళ్ళ పేరండి అక్కడ రాయాలన్నమాట, ఆ నేమ్ అన్న ప్లేస్లో వాళ్ళ పేరు రాయాలండి। ఆ తర్వాత క్లియర్ రీస్టోర్ లవ్ డన్ అంటే అండి, కింద తెలుగులో కూడా మీకు రాసి చూపిస్తున్నాను, మీరు ఇలా కూడా రాసుకొని ఇలాగే ఆ ప్రొనౌన్సియేషన్ మట్టు అలాగే అనుకోవాలండి। నిజంగా ఇది ఒక 7 రోజులు చేయాలండి, మీరు ఈ 7 డేస్ కరెక్ట్గా మార్నింగ్ ఒక 5 మినిట్స్, ఈవినింగ్ ఒక 5 మినిట్స్ అనుకోండి, ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుందండి।
ఎవరైతే కనుక అనుకునేటప్పుడండి నిజంగా వాళ్ళు ఫోన్ చేయాలనో నిజంగా పద్దాక ఫోన్ తీసేసి వాళ్ళు మనకి అన్బ్లాక్ చేశారా అని నెంబర్ చెక్ చేయటమో నెంబర్ మనం తీసి చూస్తూ ఉంటాం మనం అనుకునేసామా ఒక 5 నిమిషాలు అనుకున్నాం ఒక రోజు అనుకున్నాం 2 రోజులు అనుకున్నాం వాళ్ళు అన్బ్లాక్ చేశారా లేదా అని మనం ఎదురు చూడకూడదండి నిజంగా ప్రపంచానికి అప్పచెప్పేయాలన్నమాట మనం ఇలా అనుకుంటున్నాము ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆ ప్రపంచమే మనకి ఒక సందేశాన్ని పంపిస్తారు అని మన నమ్మకంతో చేస్తే కనుక ఏదైతేనండి మనం ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటామో అది కనుక జరగనే జరగదండి ఇంకా అందువల్ల అది అలాగే మనం మర్చిపోయి మన పని మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్లే అన్బ్లాక్ చేసి మనకి రెస్పాన్స్ చేస్తారండి మీరు అక్క 7 డేస్ కదా అన్నారు ఇలాగే 7 డేస్ అనుకోవాలంటే మీరు ఒక రోజులోనే మీకు రెస్పాన్స్ రావచ్చు 2 డేస్లోనే రెస్పాన్స్ రావచ్చు మీకు ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో అప్పుడు మీరు ఆపేయచ్చు అనమాట అనుకోవడం మీకు వచ్చింది అని అంటే కనుక నిజంగా కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలామంది కూడా అక్క ఇది పనిచేస్తుందా మాకు జరిగిందా జరుగుతుందా లేదా అని డౌట్గా అడుగుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా క్లియర్ అవుతుందండి మీరు ఖచ్చితంగా ఉపయోగించండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితం దక్కాలని నేను కోరుకుంటున్నాను యూనివర్స్ దగ్గర ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే